రంగాలలో ప్రాబ్లం ఏమిటని, రైతుల సమస్య కానీ నిరుద్యోగ సమస్యలు కానీ లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి బీసీల సంఖ్య ఏమిటని తెలుసుకోవడానికి వి కేమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాని ప్రకారంగా జితినా ఇచ్చేదారి తిని భాగీదారి అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మేల్కొన్నాయి. ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్, ఇంకొకటి బీజేపీ. మేం బీసీల ఛాంపియన్, మేం బీసీల మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళని నేను అడుగుతున్నా, మీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిశాము మేము? అదేవిధంగా పెద్ద డిమాండ్ ఉన్నది బీసీలది, చట్టసభల్లో 50% మా జనాభా ప్రాతిపదికంగా ఇవ్వాలన్నారు. దాని గురించి వడ్డించుకోలే. నేను ఎన్నోసార్లు అయ్యా మా బీసీలది ఒక మినిస్ట్రీ చేయండి. అదేవిధంగా 1993లో మండల్ కమిషన్ పాస్ అయింది. ఈనాటి కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 సంవత్సరాలు అవుతున్నది, అయినా మా క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేయరని అడిగాం. అడవులో ఉండే పులుల లెక్క ఉన్నది కానీ మనుషుల లెక్క లేదని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలని ఆలోచన చేసే సమయంలో ఇవాళ ప్రతి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ నాయకులు. మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఎప్పుడైనా బీసీ సబ్జెక్ట్ మాట్లాడినారా బాబు మీరు? ఇవాళ ప్రతి ఒక్కరు బీసీ బీసీ అంటున్నారు, ఎందుకంటే ఓట్లు కావాలి కదా. ఏ పార్టీ గెలవాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లే ముఖ్యంగా. వాళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ కేవలం అది కాంగ్రెస్ పార్టీ. గతంలో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు బీసీల రిజర్వేషన్ లేదన్నది ఐఐటి ఐఐఎంలో. మా పిల్లలు చదవలేరా, మా పిల్లలు రాయలేరా, కానీ పేదవారికి కూడా అవకాశం ఇవ్వాలి. మేము ఇంగ్లీష్ మీడియంలో చదవలే, లోకల్ లాంగ్వేజ్ తమిళ్, కన్నడ, తెలుగులో చదివినాం. అయినా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్నదని అవకాశం ఇవ్వమని అడిగితే అప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే యునానిమస్గా మా బిల్లు పాస్ అయింది. మా పిల్లలు ఇవాళ వేల సంఖ్యలో ఐఐటీలో చదువుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ చేసిన ఘనత. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మేము అడిగిన అయ్యా ఇది సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉన్నది, కేవలం మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు ఏం జరుగుతుందో తెలియదంటే అప్పుడు ఆయన ఆలోచన చేసి ఎస్సీలకు సెపరేటు, ఎస్టీ సెపరేటు, ఓబీసీ చేసిన తర్వాత ఇవాళ మాకు లెక్కలు తెలిసిన మేము డబల్ డిజిట్ కూడా దాటలేము, దానికి క్రిమిలైర్ అని పెట్టారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారే, మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా పెద్ద ఎత్తున బీసీ గర్జన పెడతాం. 3-5 లక్షల మందితో ఈ మీటింగ్ పెట్టాలని ఆలోచన చేశాం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యను, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా పిలవడానికి ఆల్రెడీ నేను 5 జిల్లాలు తిరిగా. 5 జిల్లాలు ఇక మిగిలిన, ఇంకా 5 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, టోటల్ 10 జిల్లాలలో 5 తిరిగినాను. 19th నాడు మెదక్ జిల్లా సంగారెడ్డిలో పెట్టాను, మాట్లాడినా జిల్లా ప్రెసిడెంట్తో మాట్లాడినా, అదేవిధంగా జగ్గారెడ్డితో మాట్లాడినా, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఏది మండల అధ్యక్షులు కానీ మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ పదవుల్లో ఉన్నటువంటి బీసీలను అగ్రకులాలు రావద్దు కానీ వాళ్ళు కూడా మా అందరికీ కూడా ఏ ఇందిరాగాంధీ అయితే బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి ఆ రోజులలో పేదవాణ్ణి గురించి ఆలోచన చేసిన పార్టీ కాబట్టి ఆ రోజులలో ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేసి ఎంతో మందికి భూములు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, బీసీ అది కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. 1981లో 94 ఎకరాలు ఎవరైతే లెఫ్ట్ అంటే మాదిగా వాళ్ళకి ఇస్తే అందులో దొంగ సంతకాలు ఇద్దరు సరిపోతే పెట్టి ఆ భూమి కూడా తీసేసుకుంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని తప్పనిసరిగా మళ్ళీ బీసీలకు రాజ్యం బీసీలకు అధికారం రావాలంటే అధికారంలో కూడా ఏ రాహుల్ రాజీవ్ గాంధీ అయితే 18 ఏళ్ల యువకులకు ఓటే హక్కు ఇప్పించినట్టుండి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు రాజ్యాధికారంలో మేము పాలు పంచుకోవాలని.
ఇవాళ సాగల్ అతను సాగల్ బట్టలు ఉతుకుతున్నాడు, కొడుకు బీటెక్ ఎంటెక్ చదువుతున్నాడు, ఎంబీఏ చదువుతున్నాడు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తలేవు. ఇవన్నీ మేము కూడా ఏది బీసీ గర్జన పెట్టి బీసీకి ఏమేమి చేయాలి, బీసీకు ఇది బీసీ అనే కులం, ఈ కులానికి ఏ విధంగా లాభం చేయాలి అనేది, వీళ్ళ ఓట్లు రావాలంటే కేవలం బడుగు బలైన వాళ్ళ బీసీలు అనేది కాదు, వారికి సరియైన స్థానం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు రైతులకు అంటాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ ఇష్యూస్ కూడా మేము మాట్లాడతాం, దీని మీద పెద్ద బహిరంగ సభ పెడతాం. 19 నాడు ఏది సంగారెడ్డి జిల్లా వెళ్తున్నా, అదే మెదక్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలలో అక్కడికి, అదేవిధంగా ఇప్పుడు మహేష్ తోటి కూడా మాట్లాడినా, అదేవిధంగా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తోటి కూడా మాట్లాడినా, పొన్నం ప్రభా 20 నాడు నాకు వీలు కాదన్నా, 21 కరీంనగర్ వెళ్తే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సెపరేట్ అయిన ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అన్ని మీటింగులు పెట్టుకొని ఆ తర్వాత పెద్ద బహిరంగ సభ, ఆ విధంగా చేస్తేనే తప్పనిసరిగా మన హక్కులకు అడగడానికి అవకాశం ఉంటుంది. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ద్వారా కూడా రాజకీయాలలో కూడా రావాలని బీసీలు ఆలోచన చేస్తున్నారు. ఎస్సీలకైతే రిజర్వేషన్ ఉన్నది, మైనార్టీలను కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మైనార్టీలు ఎప్పుడైతే అమిత్ షా చెప్పిండో రిజర్వేషన్ ఎత్తేస్తున్నప్పటి నుంచి అలా ముస్లింస్ అంతా మా వైపే చూస్తున్నారు. అయ్యా కేవలం రాహుల్ గాంధీ అదేవిధంగా సిద్ధరామయ్య మాట్లాడిండ్రు, కానీ కేసీఆర్ ఇప్పటిదానికా రిజర్వేషన్ ఎత్తేస్తా అంటే ఆయన మాట్లాడలే, కుమారస్వామి తనకు తాను సెక్యులర్ అనుకుంటాడు, ఇద్దరు మాట్లాడలే. ఏదైనా ఇవాళ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీల అదే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, ఆ పార్టీలో ఎప్పుడన్నా బీసీల సంఖ్య గురించి కానీ బీసీల ఆలోచన కేవలం అసెంబ్లీలో తీర్మానం ఎస్టీల చేసేసి పంపించేశారు, మైనార్టీ చేసి పంపిస్తారు కాదు, అది కాదు నిజంగా కూడా బీసీల గురించి ఆలోచన చేసే పార్టీ. ఇవాళ బీసీ పార్లమెంట్ కమిటీ కూడా కావడానికి అది రాహుల్ గాంధీ బాధ్యత తీసుకున్నాడు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ ఉన్నాం మేము, 54% ఉన్నాం తెలంగాణలో, అక్కడ కూడా మాకు న్యాయం జరగాలి, మా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలని పార్టీలో మాట్లాడతాం. అదేవిధంగా వారికి ఫ్యూచర్లో ప్రమోషన్లు కానీ ఏది వాళ్ళ హక్కుల గురించి కానీ స్టూడెంట్స్కి ఉన్నటువంటి బాధలు తెలుసుకొని వాళ్ళకు కూడా హయ్యర్ స్టడీస్ పోతుంటే బీసీలకు కూడా ఇవన్నీ ఇష్యూస్ ఆ మీటింగ్లో తప్పనిసరిగా మేము కూడా ఏ విధంగానైతే యూత్ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కూడా చేయబోతాం. దీనికి అందరు కూడా అన్ని జిల్లాల వారు రాజకీయాలకు అతీతంగా ఎవరు మీటింగులు పెట్టుకున్నా పర్వాలే, నేను కూడా రాజకీయాలు అతీతంగా పెట్టినా 2 సాధించినాం. అది ఎవరి వల్ల, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అగ్రకులాలలో ఉన్నా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ మాది. తప్పనిసరిగా ఇంకా 5 జిల్లాలు కంప్లీట్ చేస్తాం. మూడోదైతే 19, దాని తర్వాత 21 నాడు మా పొన్నం ప్రభాకర్ పెడతాడు, 20 నాడు నాకు వీలు కాదన్నా. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలలో ఎవరైతే బీసీ నాయకులు ఉన్నో, జిల్లా ప్రెసిడెంట్ ఎవరున్నా కానీ వాళ్ళే అగ్రకులాల వాళ్ళు ఉన్నా, అదేవిధంగా ఓబీసీ నాయకులను అందరినీ పిలవాలని ఇంపార్టెంట్ లీడర్ మాట్లాడి ఆ తర్వాత బహిరంగ సభకు ఏ విధంగా తరలి రావాలనేది అది డేట్ డిసైడ్ అయినాక మళ్ళీ ఒకసారి అన్ని జిల్లాలలో పోయేసి మీటింగ్ పెట్టి, గతంలో బడుగు బలైన వర్గాల మీటింగ్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్లో జోష్ వచ్చింది వరంగల్లో. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉండే, సత్యనారాయణరావు గారు ఉండే, వెంకటస్వామి గారు ఉండే పెద్ద సక్సెస్ అయింది. అదేవిధంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వేరు కోల్పోయింది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే క్యాస్ట్ వైజ్ సెన్సస్ షుడ్ బి కండక్టెడ్ బై రాహుల్ గాంధీ అన్నాడు కదా, పవర్ మే వెన్ వీ కేమ్ ఇన్ టు ది పవర్ అన్న తర్వాత ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వేలు కోల్పోయింది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్ని జిల్లాలు కూడా, ఇంకా 5 జిల్లాలు తిరిగేది ఉంది 19th నాడు అటు. అదేవిధంగా ఇంతకుముందు కూడా మహబూబాబాద్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్నగర్, మహబూబాబాద్ ఇవన్నీ జిల్లాలు కూడా తిరగడం జరిగింది. మిగతా 5 జిల్లాలు మిగిలినాయి. 5 జిల్లాలు కూడా ఈ 4-5 రోజులలో పూర్తి చేసి ఆ తర్వాత ఏది సిద్ధరామయ్యను అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన నోటితోటి అన్నాడు కాబట్టి
ఆయన ఆ బహిరంగ సభలో మాట్లాడగలిగితే బీసీలలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈసారి తప్పనిసరిగా మన గురించి మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తప్పనిసరిగా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తే వచ్చే ఎన్నికల్లో అటు బీసీలు కానీ ఇటు ఎస్సీలు కానీ ఇటు మైనార్టీలు ఎస్టీలు కానీ మైనార్టీలలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా టికెట్లలో కూడా మైనార్టీలకు కూడా సరైన న్యాయం, ఎందుకంటే కేవలం ఓట్ల మిషన్ కాదు, వాళ్ళలో కూడా దమ్మున్న నాయకులు ఉన్నారు. మైనార్టీలను కూడా మనం దగ్గర తీసుకోవాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ హవా నడుస్తున్నది. ఎప్పుడైతే క్యాచ్ వైజ్ సెన్సస్ అన్నాడో యావత్ భారతదేశంలో 130 కోట్లు ఉంటే 70 కోట్ల మంది మేమే ఉన్నాం బీసీలం. కనుక ఈ బీసీలకు న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. దీని ద్వారా తప్పనిసరిగా 19 జరుగుతుంది, 21 ఏది కరీంనగర్, 20 నాడు నేను అడుగుతా మనం మహేష్ ఏదో మీటింగ్లు ఉన్నాడు, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత రంగారెడ్డి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి ఎంతమందిని మొబిలైజ్ చేసేది. దీని ద్వారా మన స్ట్రెంగ్త్ చూపించాలి, బలం ఎవరిది ఉంటుంది, ఎవడైతే మెజారిటీ ఓట్లతో గెలిచిన వానికే బలం ఉంటుంది. అదేవిధంగా బీసీల వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏదో మేమేం చేస్తాం, మేము మీరేం చేసిన బాబు, నరేంద్ర మోడీ ఏం చేసిండు ఈ 15 నెలల్లో ఏం చేసిండు అని అడుగుతున్నా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశా కానీ ఒక్కడు చేయలే. క్రిమిల్ అయిన ఎత్తేయమని చెప్తే ఎత్తేయలే. పార్లమెంట్ కమిటీలో ఓబీసీ పార్లమెంట్ యునానిమస్ గా నిర్ణయం తీసుకున్నాం, అది కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. ఈయనట బీసీలకు చేస్తాడట, బీసీలకు వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ నాగ్పూర్, రిమోట్ కంట్రోల్ అక్కడికి వెళ్ళి కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా బీసీల గురించి ఆలోచన చేయరు, కేవలం అగ్ర కులాల గురించి ఆలోచన చేస్తారు. ఇవాళ కొత్తగా వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఏడవాలన్నా నవ్వాలన్నా అనిపిస్తుంది. ఎవడు మాట్లాడలేదు ఎవరమే మీరు? బీఆర్ఎస్లు ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలే? బీసీల క్యాచ్ వైజ్ సెన్సస్ నువ్వు చేసినా అని చెప్పినావు కానీ అది ఎందుకు బయట పెట్టలే? అప్పుడే తెలిసిపోయింది నీకు 54% ఉన్నారని దాన్ని దాచిపెట్టావు. ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాత మీకు మేల్కొలుపు వచ్చింది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు అదేవిధంగా ఇచ్చిన అసైన్ లైన్లు, ఇంధనమ్మ ఇచ్చినటువంటి దున్నేవాడికి భూమి కూడా మళ్ళా దొరల చేతికి వద్దుంది, కొంత ప్రభుత్వం చేతికి వద్దుంది, దీని అన్నిటి మీద మేము మాట్లాడుతాం. తప్పనిసరిగా బీసీ డిక్లరేషన్ కూడా చేస్తామని మీడియా ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.